అంతా భోంచేస్తున్నారా? నా బుజ్జికి నా చేత్తో కుంకుమ పెట్టి ఎంత కాలం అయిందో. అందమైన మొహం చూసుకోవడానికి మీ అమ్మ లేదే కర్మ. చూడమ్మా, నా బిడ్డకి నేను పెట్టాను, నీ బిడ్డలకు నువ్వు పెట్టు. ఏమిటి అక్కడ నిల్చున్నారు? లోపలికి రండి రండి రండి. అమలాపురంలో ఒకటి నుంచి ఆరు వరకు కలిసే చదువుకున్నాం, కలిసే ఫెయిల్ అయిన రమ్మల్ని. ఇంతకాలం నుంచి వాళ్ళు మన మేడ మీద ఉంటే హఠాత్గా ఇప్పుడే మీకు తెలిసిందా? ఇంతకాలం నేను పరీక్షగా చూడలేదే, ఇవాళే చూశాను, హఠాత్తుగా గుర్తుపట్టేశాను. ఈ రాత్రి ఆయన మన ఇంట్లోనే ఉండబోతున్నాడు. సార్, మీ అబ్బాయి గారు తింటూ తింటూ లేచి వెళ్ళిపోయారేమిటి? నా మూలంగా మీ ఇంట్లో గొడవలు రాకూడదు, నేను తిరిగి గుడికే వెళ్ళిపోతాను. ఆగండి, నేనున్నాను. ఇదంతా మన తలరాతండి. మీ కొడుకు మీకు మర్యాద ఇవ్వడం లేదు, నా కొడుకు నాకు మర్యాద ఇవ్వడం లేదు, ఇక ఎందుకు మనం బతకాలి? పదండి, ఇదే బెజవాడలో కృష్ణ ఉంది, పక్కనే రాజమండ్రిలో గోదావరి ఉంది, కొంచెం వెడితే కాకినాడలో బంగాళాఖాతం ఉంది, ఏదో ఒకటి. అన్ని నీళ్ళే కదా, వెళ్ళి దూకేద్దాం. అన్న అంత మాట అనగండి అన్న. మీ బాల్య స్నేహితు నీ రాత్రికి ఉండమనండి, తెల్లారగానే వెళ్ళిపోమనండి. తెల్లవారకుండానే నేను పోతాను. మీ కన్న తల్లిదండ్రుల్ని మీ భార్య కుక్క కంటే హీనంగా చూస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఏదో ఒక రోజు నీళ్ళ అడగాలనుకున్నాను, అడిగే ధైర్యం లేకపోయింది. నీ తోడబుట్టిన చెల్లికి శ్రీమంతం జరిపించాల్సిన నువ్వే, నీ కన్నవాళ్ళని నీ భార్య ముందు ముష్టి వాళ్ళలా నిలబడి అడుగునేలా చేస్తున్నావేరా? ఆడంగి వెళ్ళరా. మీ అమ్మకి రెండు పూటలా ఇంత అన్నం దొరకాలనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే మానాభిమానాలన్నీ చంపుకుని కోడలు పెట్టే హింసలన్నీ భరిస్తున్నారు. ఒకవేళ ఒకవేళ నాకు ఏదైనా అయిపోతే కలీసం కలీసం దానికైనా ఇంత అల్లం పెట్టరా. మామయ్య గారు ఏమండి అమ్మా, నేను ఒకటి తెలిస్తే ఆ యమధర్మరాజు మరోలా తలిచాడమ్మా. నా పని నన్ను చేయనివ్వనన్నాడు. ఏడవమ్మా, ఏడు తల్లి, లేకపోతే నీ గుండె పగిలిపోతుందమ్మా. ఏడవమ్మా, ఈ అన్నయ్య చెబుతున్నాడు, ఏడు తల్లి. ఆయన నిజంగానే నన్ను వదిలిపోయారా? భగవంతుడా, ఏం చేస్తున్నావమ్మా? ఇక్కడికి వచ్చి నాకు కాస్త సాయం చేయకూడదా? నువ్వు క్షేమంగా ఊరికెళ్ళరా బాబు, నేను గుడికి వెళ్ళొస్తాను. ఇప్పుడు గుడికేమిటమ్మా అవసరం? ఇప్పుడు నువ్వు ఊరెళ్తే తిరిగి రావడానికి 20 రోజులు అవుతుంది. ఇప్పుడు అవసరం నాకు కాదు, నీకే. నాకు కాస్త ఇంగితం తెలుసు.
మీ ఆయన ఊరికెళ్ళాడా? నువ్వు భోంచేసావమ్మా? మీరింకా తినలేదుగా. ముందు నువ్వు భోంచేయమ్మా. వాడు ఊర్లో లేనప్పుడు నేనేగా నిన్ను చూసుకోవాలి. ఉండమ్మా, ఈ వేల్టి నుంచి నువ్వే ఇంటికి రానివి, అంచేత నువ్వు వెండి కంచెల్లోనే భోంచేయాలి. నేను గుడికెళ్ళలేదమ్మా, నీకు ప్రసాదం కొనటానికే వెళ్ళాను. ముందు అవి తినాలి. నువ్వులుండా, అనాస పండు, బొప్పాయికాయి తిన్ను తల్లి. పాలు విరగడానికి ఎలా ఒక ఉప్పు గల్లు చాలో, అలాగే కడుపు విరగడానికి ఇవన్నీ చాలమ్మా. అవును, ఎవరమ్మా డాక్టరు? 2 రోజులు నిన్ను ఆసుపత్రిలో ఉంచుకొని ఏమీ చెయ్యకుండా నన్ను మోసం చేసింది ఎవరమ్మా? ఎవరే డాక్టరమ్మా, మీకు వైద్యం మాత్రమే తెలుసు అనుకున్నాను, కానీ నాటకాలు కూడా ఆడతారా? ఎవరమ్మా మీరు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఏం చేయకుండా 2 రోజులు ఊరికే ఇక్కడ ఉంచుకొని అన్నీ చేశానని అబద్ధం చెప్పి తిప్పి పంపారే ఆ ఉమెకి అత్తని. నేనేం మోసం చేయలేదమ్మా. ఆ కడుపు తీయొద్దని, ఆ బిడ్డని నాశనం చెయ్యొద్దని ఒక ముసలాయన నా కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమాలితే నేనేం చేయగలను? ఎవడా ముసలాడు? నీ కోడలు తండ్రి. ఏడి నీ మొగుడు, రావయ్యా రా. నా కోడలికి పిల్లలు వద్దు అని నేను నిర్ణయించిన తర్వాత కావాలని నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడవయ్యా? ఎవరిని అడిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు? అసలు ఆ కడుపు తీయొద్దని నువ్వెందుకు చెప్పావు? రా నాతో. వచ్చింది ఈయన కాదమ్మా, ఆయన కొంచెం లావు వంటి నామం, కానీ ఆయన నాతో నీ కోడలు తండ్రిననే చెప్పారు. నీ కూతురికి మొత్తం ఎందరు తండ్రులయ్యా? ఎవడే ఆ ఒంటి నామో? చెప్పేసేమ్మా, చెప్పేసి. చెప్పవే, చెప్పు. ఎవరమ్మా మీరు? ఎక్కడయ్యా ముసలాడు? ఏ ముసలాడు? పిలవయ్యని బాబుని అలా గుడ్ల గుమలా చూస్తూ నిలబడతావే, వెళ్ళు పిలువ నీ బాబుని. మట్టి బుర్ర, వెళ్ళవయ్యా. నాన్న, ఒక్కసారి హాల్లోకి వస్తారా? నాకు చలి జ్వరం వచ్చేట్టుగా ఉంది, నేను నిద్రపోతున్నాను, నన్ను లేపకు. మీ బంధువులు వచ్చారు నాన్న, వచ్చి చూడండి, జ్వరం ఇట్టే ఎగిరిపోతుంది. రండి రండి. అసలు కావాలా వద్దా అని నిర్ణయించాల్సింది నువ్వా? ఆమె భర్త? భర్తే, భర్తే. కానీ ఈవిడ కోడలి విషయంలో అత్తగారు నిర్ణయం తీసుకున్నారు, అది తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అందుకే నేను మంచి నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడవయ్యా? నేనెవర్నా?
లోకానికి రేడియో మావని, పేదవాళ్లకి పరమాత్మని, నీడలేని ఆడపిల్లలకి తండ్రిని, తెలుగింటి ఆడపడుచులకి ఆత్మబంధువుని, 6 కోట్ల ఆంధ్రులకు చిన్న అన్నని, నీలాంటి రాక్షసెత్తలకి యముణ్ణి. కానీ నాకు మాత్రం ఎప్పుడు విలనే. నువ్వు ఎవరికి ఏమైనా కావచ్చు, కానీ నీ పప్పులు నా దగ్గర ఉడకవు. ఇది నా ఇంటి సమస్య. పరకట్టం నీ ఇంటి సమస్య కాదమ్మా, ఈ దేశం సమస్య. నేను ఈ దేశంలో ఒక పౌరుణ్ణి. పంచాయతీ ఎలక్షన్ల నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు ఓటు వేస్తున్నాను. అడిగే హక్కు నాకు ఉంది, అడుగుతాను. ఇహ నీ కోడలి దగ్గర నీ ఆటలు సాగవు. ఓయ్ పోతనా, లోపల పెరిగేది కృష్ణుడు, వాడిని నువ్వేం చేయలేవు. పెట్టి చూడు బొప్పాయికాయ్, లోపలున్న బిడ్డ ఆవురావురని తింటుంది. ఇచ్చి చూడు అనాస పండు, అది లోపల అనాస తోలు ఒలుస్తుంది, బయటకొచ్చి నీ తోలు ఒలుస్తుంది. తెచ్చావుగా నువ్వులుండా, అది జాగ్రత్త పెట్టుకో. దాంతో నా కృష్ణుడు నీకు తద్దిలం పెడతాడు. ఇదిగో చూడండి, గెట్ అవుట్ అని నేను చెప్పక ముందే మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళో. ఇదిగో చూడు, మీ ఇంట్లో స్టవ్ గివ్వు ఏమైనా పేలిందా, నీ తల పేలిపోతుంది, జాగ్రత్త. అదేం విచిత్రము, ఈ దేశంలో కోడళ్ళు అంటించే స్టవ్లే పేలాల్లా పేలిపోతున్నాయి, అత్తగారులు అంటించే స్టవ్లు పేలనే పేలనంటున్నాయి. మరది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టో అత్తగారుల టార్చరింగ్ ఎఫెక్టో తెలియడం లేదే. నా కొడుకు చూశాడు, ఇప్పుడు నా తల పేలిపోతుంది.